ఉషోదయ లేజర్ కంటి ఆసుపత్రి మేచల్వారి ఆధ్వర్యంలో తూప్రన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామస్తులతో పాటు సర్పంచ్ మహాదేవి నవీన్, ఎంపీటీసీ పంజాల వెంకటమ్మ, ఉప సర్పంచ్ ఆంజనేయులు గౌడ్లు కంటి పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల అనంతరం అవసరం ఉన్న వారికి మందులను పంపిణీ చేశారు. శస్త్రచికిత్సలు అవసరం ఉన్న వారికి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు సంస్థ ఆర్గనైజర్ తెలిపారు. పేద ప్రజలకు తక్కువ ఖర్చుతో మెరుగైన కంటి శస్త్రచికిత్స చేసేందుకు ముందుకొచ్చిన ఉషోదయ లేజర్ ఆసుపత్రి వైద్యులను ఉప సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మహేందర్ రెడ్డి, జిల్లా పరిషత్ ప్రధాన ఉపాధ్యాయులు చంద్రం, పాలక వర్గ సభ్యులు, మహిళలు, మేక్ ఇన్ యువత పాల్గొన్నారు. మేడ్చల్ వారి ఆధ్వర్యంలో ఈరోజు గ్రామంలో ఉచిత కంటి పరీక్ష శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఉచితంగా కంప్యూటర్ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా అవసరమైన అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుంది. 25,000 నుంచి 30,000 వరకు చేసే విలువ గల కంటి ఆపరేషన్, లేజర్ కంటి ఆపరేషన్, చుట్టూ లేని కంటి ఆపరేషన్ని మా హాస్పిటల్ నందు అతి తక్కువ ధరకు కూడా చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా గ్రామ ప్రజలందరూ కూడా వినియోగించుకోవాల్సిందే కోరుతూ ఇలాంటి మంచి కార్యక్రమాలను తీసుకొచ్చినటువంటి సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలందరికీ కూడా మేము ఎంతో విశ్వాసం వ్యక్తం చేస్తూ వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క మంచి అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో మరి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడానికి ముందుకొచ్చినటువంటి లేజర్ ఉషోదయ లేజర్ కంటి వైద్య శిబిరం హాస్పిటల్ వారు మన గ్రామానికి విచ్చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వారిని ఇక్కడ అంటే గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా మరి ఉచితంగా మరి వైద్య పరీక్షలు నిర్వహించి ఎవరికైనా అవసరమైతే కంటి అద్దాలు కూడా ఇస్తామని చెప్పడం జరుగుతుంది. శస్త్రచికిత్సలు కూడా మరి కార్పొరేట్ హాస్పిటల్లో కంటే తక్కువ రేటుకే మరి మేము చేస్తామని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా మరి వారు మన గ్రామాన్ని కూడా దత్తత తీసుకుంటామని చెప్పి ఇప్పుడే చెప్పడం జరిగింది. చాలా సంతోషం సార్. మేమందరం కూడా మా గ్రామ పంచాయతీ తరఫున మీకు సహకరిస్తాము.